కోడి అంటారు మనిషికి చాలా విధానంగా చాలా పనికొస్తుంది, చాలా పనికిస్తుంది. అయిపోయింది అంటే మా ఇంట్లో చేపలు లేదు సార్. ఎక్కువ టూర్ పోయా, వారం రోజులు అవుతారు అన్నికే. విలేజ్ ఒకటే ఒక లవంగ అట్లా అట్లా జర్ర అంటే కూర తలిపోతుండే కదా నాన్న. అన్నం పెట్టిన పోయి ఆటలు ఇలాంటి వాసన లైఫ్ లో చూడలేదు నేను. కుబేరాడు ఎప్పుడు మారిపోయాను విద్య. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే వీడియో మ్యాక్సిమం అందరికి అర్థమైపోయి ఉంటుంది. పత్తిపురం మైసమ్మ అందరు తెలుసు కదా ఎందుకు చేస్తారు వీడియో అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. చాలా మందికి అయితే తెలుసు మనల్ని పత్తిపురం మైసమ్మ అంటే. సో కొంతమంది వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు తెలియకపోవచ్చు అని చెప్పి నేను వీడియో చేశాను అనమాట. అయితే వీడియో అయితే బాగా వచ్చింది, ఎండింగ్ వరకు చూడండి. ఇంకొక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కట్ట మైసమ్మకు బలైతున్న కోళ్ళు, మా కట్టమ్మ కూడా కక్కాయ కోళ్ళు ఇవి, కక్కాయ ఇప్పించండి. స్వచ్ఛమైన అమ్మవారి టెంపుల్, ఆమె ఆమె భక్తితోనే పోయి ఇష్టతోనే పోయి ప్రశాంతంగా పోతే అంత బాగుంటే పోలీసులు ఫోటో తీస్తున్నారు. వెంకటాపురం దాదా బాబా చేయడంటు రా పదపుల్ల ఏడు నాకు నేను చేసుకోవాలంట. మన పత్తిపురం మైసమ్మ వచ్చేసి మహబూబ్ నగర్ టౌన్ నుంచి వెళ్ళి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కేవలం వారంలో 2 సార్లు మాత్రమే చూసుకోవచ్చు, ఆదివారం మంగళవారం. ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది మాక్సిమం అందరికి తెలుసు ఈ జాతర. ఈ జాతర ఎక్కడ ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం కార్ లాగని ఈ పబ్లిక్ మొత్తం జాతరనే. ఇక మనం ఇక్కడ జాతరలో మనం ఒక ప్లేస్ మనకు ప్లేస్ కావాలంటే ఉదయం 6 గంటలకు వచ్చి పట్టుకోవాలి. మనం కూర గిన్నె వేసుకొని తినాలి, వంట వేసుకొని తినాలంటే, లేదంటే జాగ్రత్త దొరకదు. ఇక ఇక్కడ కనబడుతున్న కామన్ ఎంట్రన్స్ ఇదే జాతరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2-వీలర్స్ బండ్లు, తర్వాత ట్రాక్టర్స్లు, ఎట్టిగా పెద్ద పెద్ద బులోరల ఆటోలు, ఓమ్ని ఇవన్నీ పూజ కోసం మాత్రమే పెట్టుకున్నారు. మొత్తం పూజ చేసుకుంటున్నారు అనమాట పబ్లిక్ మొత్తము. దూరం నుంచి మనకు గుడి ఇట్లా కనబడుతుంది. ఇక మనం తెచ్చుకున్న కోడి గిదే, మా బాబాయ్ పట్టుకొని తిరుగుతున్నాడు గుడి చుట్టూ అమ్మవారి కోసము. ఇక అమ్మవారి దేవాలయం మంచిగా అన్ని దర్శనం మంచిగా అయిన తర్వాత తర్వాత ఇక కార్యక్రమం వేరే ఉంటుంది. ఇక ముందు ముందు మస్తు ఉంటుంది, మీరు చూస్తారు కదా చూడండి. అమ్మవారి దేవాలయ దర్శనం మంచిగా అయింది మా అందరికీ. ఇక నెక్స్ట్ కోడి గొంతు వెనక తీసుకోబోతున్నాము. ఇక మా బాల నా పైసలానికి వెనక ముందు ఆడుతున్నాడు, ఇత్తునా వద్దునా ఇత్తునా వద్దునా అని. ఇంకా ఆకలికుంటే మా బాబాయ్ వచ్చే లాస్ట్కు. ఇక మా కోడి ఇక రెడీ అవుతుంది గొంతు కోసుకునే. కథం గొంతు ఘోష కథం. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. చూడండి ఫ్రెండ్స్, మన కోళ్ళు ఎట్లా గిలగిల కొట్టుకుంటున్నాయో పాపం. అవి మమ్మల్ని ఎంతగానో తిట్టుకుంటున్నాయేమో. మీ నోట్లో మనవ ఏం రోగం పుట్టిందైనా మాకు తిరిగొస్తుంది. ఇక గిడ కనబడుతున్న ముసలిది మా కోళ్ళు తీసుకపోతుంది, తీసుకుపోయి ఇక నెక్స్ట్ ఉడుకుని లేచి బాగా ఉడికబెట్టి ఇక తుప్పుడ వీక్తుంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇంకా తుప్పుడు రపారప వీకేస్తుంది. మనం 2 తీసుకున్నందుకు నయమైంది కదా, ఒకటి మస అవుతా అని చెప్పి బాలన్న, ఒకటి సరిపోదు అని చెప్పిన. రెండు మంచి కాసిన అవునా, అన్ని రకాలు తెలియదు ఇప్పుడు మనుషులు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అడవిలలో పబ్లిక్ ఎట్లున్నారు. మొత్తం జాగా నిండిపోయింది, ఉదయం 6 గంటలకే వచ్చి పట్టుకుని ఉండరు. జాగా చూసుకొని రెడీగా ఇక మనకు జాగా ఎక్కడ దొరికాక
2 కిలోమీటర్ల దూరంలో లోపలికి పోయినాము. ఇక మాకు ఆన్నే మంచిగా అనిపించింది. ఇక ఆన్నే మొత్తం స్టే చేసినాము సాయంత్రం వరకు. ఏం పండ్లు అడనే? చెట్టుకు నక్కరే పండ్లు ఉన్నాయి. మీకు నక్కరే పండ్ల చెట్లు పండ్లున్నాయి. రెండు చెంపు చూద్దాం. పంపు గట్టి గుంజు, గట్టి గుంజు. ఏ అమ్మ ఎంత పొడుగుండి ఏం చేస్తలేవు నువ్వు? గుంజు ఇట్లా ఊపు లేకుండా కింద పడుతుంది. ఏం మనిషి ఉన్నాను పడ్డది కదా ఒకటి. నేను మా బాల నాకు కట్టలేరు కదా అని కోతున్నాము. నేను రానన్నా కూడా నన్ను బలవంతంగా దొరకను పోతున్నాడు. కానీ నేను వీడియో తీసుకుని ఇక మాత్రమే ఉన్నా అని చెప్పిన అయినా ఈ ముండి మనిషి ఇంటలేడు. సరేలే కట్టలేరు కదానికినే కదా ఏమున్నది. ఒక చేతున కెమెరా పెట్టుకుంటూ ఒక చేతున కట్టలు పెట్టుకుంటాం. ఏం బాలన్న వేడ పెట్టుకుంటారు కడిగిర్రా చికెన్. ఓకే వెరీ గుడ్. తల ఒకటి నోట్లు వేసుకో, అక్కడ వేసుకో, నోట్లు వేసుకో, అన్న నువ్వు కూడా వేసుకో. దీన్ని కోడి ఉటకాయ అంటారు. వేసుకుంటే మనకు మంచిది, దానికి చూడు నమ్మలొద్దు. మింగాలి అక్కడ కూడా శ్రీకాంత్ అని కూడా చూపు. ఇట్లా పట్టుకోవాలి, టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇట్లా పట్టుకొని టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవాలి. కథ మింగాలి అయిపోయింది. వెరీ గుడ్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. నేను కూడా తింటున్నా. ఎప్పుడు తింటే ఫస్ట్ టైం తింటున్నా. మింగాలంట సార్ తినేప్పుడు మింగాలంట. మింగేస్తా మరి. కొనుక్కొచ్చిన నేను కొట్టుకొచ్చిన అనుకున్నారా? మా బాబాయ్ చికెన్ కడుగుతున్నాడు మంచిగా ముద్దుగా చక్కగా. పోపు 2 నిమిషాలు పోపు. ఇది పో మనిషి టిఫిన్ చేయలేడా? గుద్దల మాట్లాడుతుంది నాకు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? మనిషి టిఫిన్ చేయలేడా? గుద్దల మాట్లాడుతుంది నాకు. అయిపోయింది. నేను అప్పుడే తీసుకోమని చెప్పినా తీసుకునిలేరు. నేనేం చేస్తాను మళ్ళా? గుద్దల మాట్లాడుతుంది మళ్ళా తినకుంటే. సత్యం మీద వచ్చింది అబ్బా ఆయన, సత్యం మీద అమ్మవారికి వచ్చింది. సత్యం మీద గ్రేట్ ఆయన నిజాన్ని చెప్పినాడు ఆయన గ్రేట్. ఎందుకంటే మనం టిఫిన్ చేసినాం. నేను పాలు బ్రెడ్ తిన్నా. మరి ఇంకేం గుడ్డు తిన్నట్టే కాదు బ్రెడ్ తింటే. ఏయ్ ఎంత వేస్తా మంచిది? అల్లం వెళ్ళిపోయిట్లానే ఫస్ట్ అంట పండుతానే ఫస్ట్. డబ్బు చేస్తా డబ్బు మొత్తం వయసు అవు యాటలు ముసలు. ఇలాంటి వాసన లైఫ్ లో చూడలేదు నేను. దీన్ని ఎలా అయినవి ఇంకా ఇస్తాం మసాలు ఉండేది. ఇంకా దీన్ని కొంచెం షోర్ అవుతాం కలర్ వస్తుంది దానిలో మంచిగా. నేను వాళ్ళు మారిపోయాను అంటే ఏకదమ్ అనుకున్నాను. విద్య పెట్టారా దాని మీద పెట్టి తీసుకోది తెలిసి అది పోయి ఉడికేవారు కదా సార్. బస్ 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 ఓకే ఎక్కువ ఎక్కువ షేర్వా కావాలి. పోతే షేర్వా కావాలి. కూడా షేర్వా కావాలి. ఒకటే ఒక విలాచి, ఒకటే ఒక లవంగా, అట్లా అట్లా అన్ని ఒకటొకటి వేసి దానిలో కలిపి అట్లా పెట్టేసిన అనుకో. కథం బిర్యానీ తయారు. జబర్దస్త్ ఎందుకు వాసన మాత్రం ముక్కుల కాదు మెదళ్ళ కోతుంది నాకు. వావ్
రాయక దుబ్బు కాదు ఫస్ట్ అన్నామా అని మనిషికి కావాలి అయితే అది అయితే పక్క అన్న వీడియో తీస్తున్నా చెట్టులే చెట్టు చేయబోతుంది అన్న నా బాడీకి ఇస్తుంది బాడీకి కట్టే ఇది బోర్డు మూత నేను మూస్తున్నాను ఒక్క నిమిషం తెలిసిన మళ్ళీ కలపాక ఇచ్చింది అన్న కలపాక ఇది నాటుకోడి చికెన్ అంతా కంప్లీట్ అయిపోయింది ముక్క అక్కడ రైస్ అవుతుంది తింటున్నాం ఒక్కసారి టేస్ట్ చూస్తా చాలా అద్భుతంగా ఉంది శ్రీకాంతరం చేయబడ్డది బాలన్న ఒక చేసిండు రత్నం ఒక చేసిండు అద్భుతం ఎలా ఉందో చూద్దాం సూపర్ తెలంగాణ నాటుకోడి ఇది ఈ ముక్కను చూస్తుంటే నాకు నోరుడుతుంది మస్తు టేస్ట్ ఉంది తింటుంటే అబ్బా అమేజింగ్ ఇలాంటి టేస్ట్ లైఫ్ లో చూడలే చూసారు కదా వీడియో మొత్తం చూసారు కదా అన్న బ్యాడ్ లక్ ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే కాబట్టి దేవుని దయ వల్ల అప్పటి వరకనే వచ్చింది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్.